మీరు లేటుగా నిద్రపోతున్నారా మీ బెడ్ టైం డిఫరెంట్గా ఉంటుందా అయితే మీకు ఒక గుడ్ న్యూస్ అదేంటి అనుకుంటున్నారా లేటుగా నిద్రపోయే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందంట నమ్మడం లేదా నిజమే లండన్లో జరిగిన ఒక రీసెర్చ్ దీన్ని చెప్పింది ఆలస్యంగా పడుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని మనం వింటుంటాం కానీ ఆలస్యంగా పడుకుంటేనే తెలివిగా ఉంటారంట అలా అని బెడ్ టైం తక్కువగా ఉంటే మాత్రం ఉపయోగం లేదంటున్నారు ఇల్లు ఆఫీస్ అంటూ వేరువేరు సమయాల్లో నిద్రపోయేవారి శాతం కూడా ఎక్కువగానే ఉంది అలాంటి వాళ్ళంట తెలివైన వాళ్ళ అంటే కాదంటున్నాయి అధ్యయనాలు లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో నిద్రవేళలు మెదడు పనితీరుపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేశారు పరిశోధన కోసం ఇరవై ఆరు వేల మందిని ఎంచుకున్నారట అందులో వాళ్ళ రీజనింగ్ ప్రతిస్పందించడం జ్ఞాపక శక్తి తెలివితేటలను పరీక్షించారు తొందరగా నిద్ర నుంచి మేల్కొనే వారికంటే ఆలస్యంగా లేచేవారే చురుగ్గా ఉన్నారని వాళ్ళ ఐక్యూ కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు మామూలుగా ఉదయాన్నే లేచిన వారు పని సమర్థవంతంగా చేయగలుగుతారని అనుకుంటాం కానీ ఈ పరిశోధనలను బట్టి చురుకుదనం అనేది మనం నిద్రలేచే సమయాన్ని బట్టి ఉండదని ఆ నిద్ర ఎంత నాణ్యంగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణుల అభిప్రాయం గాఢ నిద్ర వల్ల జ్ఞాపక శక్తి సమస్య పరిష్కార నైపుణ్యాలు సృజనాత్మకత ఉత్పాదకతలు పెరుగుతాయని తొందరగా నిద్ర లేవాలనే ఉద్దేశంతో చాలామంది చాలీ చాలని నిద్రపోతున్నారని దీనివల్ల నిద్రలేమి సమస్యలు వచ్చి అవి మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు ప్రతి ఒక్కరికి గడియారాలు వేరువేరుగా ఉంటాయి దాన్ని బట్టి కొంతమంది త్వరగా నిద్రలేస్తే మరికొంతమంది ఆలస్యంగా నిద్రలేస్తారు కాబట్టి ఫలానా వేళలే సరి అయినవి అన్న నియమాలు పెట్టుకోకుండా నాణ్యమైన నిద్ర ఉంటుందా లేదా అనేదే ముఖ్యమని నిపుణుల అభిప్రాయం మరి మీ బెడ్ టైం చెక్ చేసుకోండి మీరు ఎంతసేపు గాఢ నిద్రలో ఉంటున్నారో గ్రహించండి దీన్ని బట్టే మీ ఆరోగ్యం మెదడు పనిచేసే తీరు మెరుగ్గా ఉంటాయని తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ